నిన్నటి నుంచి ఈరోజు వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వివిధ హోదాల్లో ఉండి చట్టం గురించి వ్యవస్థల మీద నమ్మకం ఉందో లేదో అన్నట్టుగా వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే బురదలో రాయి వేస్తే ఎటో కొట్టుకు చెందకపోద్దా, ఎవరొకళ్ళ మీద పడపోద్దా, ఆ బురద అంటించాలనే ప్రయత్నంతో చేసే ఆరోపణలు సమాజంలో జీవనం కొనసాగిస్తున్న ప్రతి వ్యక్తి కూడా సిగ్గుతో తలవంచుకొని ఇలాంటి పాలన మనకు కావాల్సింది, ఇలాంటి ప్రభుత్వం మనకు కావాల్సింది, ఇలాంటి వ్యవస్థల్ని శాశ్వతంగా నిర్మూలించే వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి బాధపడే సందర్భం. ఇవాళ సిట్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏమిటి మీరు ఈ సిట్లో సాధించేది? 9 నెలల నుంచి మీరు చేసే పాలన ఇదే కదా. ఏదొక రకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మీద బురద వేయాలని, అవినీతి ఆరోపణలు చేయాలని, ఏదొక ఆరోపణని రుజువు చేయాలని తహతహలాడిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు సాధించిందేంటి? ఏమీ సాధించకపోగా ఈనాడు సమాజంలో ఒక భయాన్ని కలగజేయాలనే ఉద్దేశంతో నువ్వు నీ యొక్క ప్రయాణం ఆపట్లా ప్రజావేదిక పడగొట్టావు, అక్రమ ఇసుక రవాణా చేసావు, అక్రమ ఇసుక రవాణా కొనసాగుతూ ఉంది, దాని మీద సిట్ అయ్యి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ రవాణా ఇసుక మాఫియా మీద నీకు నువ్వు సిట్ వేసుకొని వాస్తవాల్ని బయటకు దీ, నిర్భయంగా ప్రజలు చెప్తారో చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ప్రజావేదికలను ఏర్పాటు చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అది చేయట్లా, కేవలం అధికారంలో ఉన్నానే మదం అహంకారంతో ఈనాడు ప్రతిపక్ష నాయకుడి మీద బురద వేయటమే ధ్యేయంగా పెట్టుకొని నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. సిట్ ఎప్పుడు వేస్తారు, దేనికి వేస్తారు, ఎందుకు వేస్తారు? ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణల్ని ఉన్న వ్యవస్థలో ఉన్న చట్టాలు కానీ లేదా పర్యవేక్షించేదానికి కానీ విచారణకు కానీ అనుకుగా లేనప్పుడు ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది వేయటం అనేది ఒక అరుదైన సంఘటన. వాళ్ళు దేన్ని పడితే దానికి సిట్ ఏమేసి ఏం చెప్తా ఉన్నావు? గత 5 సంవత్సరాల్లో జరిగిన అంశాల మీద మీరు విచారణ చేసే అధికారాన్ని, అది కూడా మీరు సిఆర్పిసిని క్రోడీకరించకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ఒకటి ఇచ్చారు. సెర్బియాలో అరెస్ట్ అయిన ప్రసాద్ గారి గురించి నువ్వు చెప్పు, ఎందుకు అరెస్ట్ అయ్యారో నువ్వు చెప్పు, దేనికి అరెస్ట్ అయ్యారో చెప్పు, ఏ సందర్భంలో అరెస్ట్ అయ్యారో చెప్పు, వ్యాన్పిక్ అంశం ఏంటో చెప్పు, జగపతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు ఎవరు పెట్టారని చెప్పు, ఇండియా సిమెంట్స్ వారు మీకు ఎంత ఇచ్చారో చెప్పు, 11 ఛార్జ్షీట్లో ఈఎంఆర్లో ఎంత వచ్చిందో చెప్పు, ఏ రకంగా జగతి పబ్లికేషన్స్లో కానీ, సాక్షి మీడియాలో కానీ, సాక్షి పత్రికలో కానీ, మీకున్న భారతీ సిమెంట్స్లో కానీ వీళ్ళన్నిటికీ పెట్టుబడులు ఎక్కడి నుంచి ఏ రకంగా వచ్చాయో చెప్పు, 360 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పన్నును ఏ రకంగా ఎందుకు కడుతున్నావో చెప్పు. ఇదే కావాల్సింది. నీ చరిత్ర నువ్వు ముందు రుజువు చేసుకో, నీ యొక్క కేసుల్ని నువ్వు నిర్మూలించుకో, నీ మీద ఉన్న కేసులకి, నీ మీద ఉన్న ఆరోపణలకి నీ రుజువులు సాక్ష్యాలు నువ్వు ఏర్పరచుకొని ఆ కేసులను సమసిపించుకొని లేకపోతే దోషివో నిర్దోషివో తెలియజెప్పుకోవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నీకుంది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. దాని మీద ఆలోచన చేయకుండా ఏదో రకంగా దొంగే దొంగ అంటే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే అది ఎలక్షన్లు అయిపోయినాయి. ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. ఇవాళ అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, సామాజిక భద్రత చూడాలి, శాంతి భద్రతలు చూడాలి, అవన్నీ ఏమి చూడకుండా
చంద్రబాబు నాయుడు గారిని ఆరోపణలు చేసి, అవినీతి ఆరోపణలు చేసి, ఆయన కూడా ఆర్థిక నేరస్తుడు అని చెప్పడానికి ప్రయత్నించే విధానం ఉంది చూసావా? అపహాస్యానికి గురి చేసే విధంగా ఉంది. తప్పితే పాలన విధానానికి ఎక్కడ కూడా నడుం కట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి. కేవలం పగ, ద్వేషం, కక్ష అతను యొక్క ఆలోచనలు బయటపడతా ఉన్నాయి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని తెచ్చుకున్నామని బాధపడే సందర్భం అని చెప్పి మనం చేస్తాం.